చిత్తూరు జిల్లా కుప్ప మండలంలోని గోణుగూరు సమీపంలో పేటగుట్టపై నెలకొన్న శ్రీవల్లి సుబ్రహ్మణ్యం స్వామివార్ల విగ్రహాలను ధ్వంసం చేసిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో నిందితురాలు జ్యోతి మతిస్థిమితం లేని ఒంటరి మహిళ అని, మతిస్థిమితం లేని జ్యోతి 4 సంవత్సరాలుగా గుడి పరిసరాల్లోనే తలదాచుకుంటుందన్నారు. తాగుడుకు బానిసైన జ్యోతి కళ్ళు తాగిన మత్తులో సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాలను ధ్వంసం చేసిందన్నారు. దాడి జరిగిన వెంటనే వాస్తవాలు తెలియక కొంతమంది రాజకీయ నాయకులు వారి లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించడానికి ముఖ్య కారణం ఆ గ్రామస్తులు, ఆలయ కమిటీ మరియు పూజారుల సహకారంతోనే కేసు ఛేదించామన్నారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీస్ శాఖ వారి సహకారంతో కేసును ఛేదించామని, ఈ కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన పన్నీర్ నాయక్ ఎస్పీ సెంథిల్ కుమార్ రివార్డు అందించారు. పబ్లిక్ని రెచ్చగొట్టే విధంగా ఎవరైనా ప్రయత్నం చేసేటప్పుడు పబ్లిక్కి వచ్చేసి కరెక్ట్గా విషయాలు తెలియచేయడాని కోసం ఈ పీస్ కమిటీస్ కూడా ఫామ్ చేస్తాము. మన జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు 1500 పీస్ కమిటీస్ కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఈవెన్ స్టేట్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో కూడా పీస్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం కూడా జరిగింది. మీకు తెలుసు, ఈ మధ్యలో మన పోలీస్ డిపార్ట్మెంట్, ఏపీ పోలీస్ చేసిన ఈ ఎఫర్ట్ వలన చాలా కేసెస్ చాలా చాలా చక్కగా డిటెక్ట్ చేయడం అనేది కూడా జరిగింది. ఇంతకుముందు కొన్ని రోజుల ముందు మనకి ఈ జీడి నెల్లూరు మండలంలో ఉన్న అగరమంగళం అనే టెంపుల్లో, అగరమంగళం విలేజ్లో ఉన్న ఒక టెంపుల్లో శివాలయంలో ఉన్న నంది విగ్రహం వచ్చేసి కొందరు దుండగులు వచ్చేసి దాన్ని ఇది చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇదే విధంగా పబ్లిక్ రెచ్చిపోయే విధంగా పొలిటికల్ మోటివ్తో కొందరు కామెంట్ చేయడం జరిగింది, ఇది కావాలని జరిగింది అనే విధంగా. కానీ అది ఇమ్మీడియట్గా వితిన్ 2 డేస్లో 48 అవర్స్లో కేసు కూడా మేము డిటెక్ట్ చేసాము. అది చేసిన వాడు వచ్చేసి ఈ గుర్తునిధుల కోసం తిరుగుతున్న ముఠా అని కూడా మేము నిర్ధారించి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వచ్చేసి ఎప్పుడెప్పుడు మనకి ఇలాంటివి జరుగుతాయో ఇమ్మీడియట్గా మా రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో ఇది మాత్రం కాకుండా మన జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడు లేనే విధంగా ఈ ప్రాపర్టీ అఫెండర్స్ దట్టు ఈ టెంపుల్స్లో ఈ గుండీ అఫెండర్స్ ఉంటారు కదా, మన జిల్లాలో మాత్రం చూసేటప్పుడు 375 మంది వరకు మేము గుర్తించి వారందరినీ కూడా పట్టుకొచ్చి వాళ్ళ మీద షీట్స్ అంతా కూడా ఓపెన్ చేసి వాళ్ళని కూడా చూసేటప్పుడు బైండ్ డౌన్ చేసి